تقريبا انهار. فانتاستيك. راج ఏంటి రే ఇస్తయ్యు ఎలా తయారు చేస్తానో చూడు. అవును ఎంత అయింది? ఎన్నిసార్లు చెప్పాను బాబుని చూసుకోవడానికి ఒక ఆయన పెట్టుకోమని. ఎంత టైం అవుతుంది? గ్రీన్ హౌస్ వర్క్ కూడా స్టార్ట్ చేశాను. నా మాట వినిపించా? కరెక్టే, కానీ పిల్లలంటే ప్రేమ ఉండే వాళ్ళు కావాలి. నా పిల్లల్ని నాలా చూసుకునే వాళ్ళు దొరికితే నేను మాత్రం కాదంటన్నా. ఈ నొప్పి ఏముంది? మీ అమ్మకి తెలిస్తే అప్పుడు మొదలవుతుంది అసలు నొప్పి. బిజీ షెడ్యూల్ అబ్బా. సర్లే గానీ నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, రేపు ఫోన్ చేస్తాను. సరేనా? రేపు కాదు, ఇప్పుడే ఇంకో 5 మినిట్స్ లో కాల్ చేస్తావు. ఓకే ఓకే ఓకే, బాయ్ బాయ్. Stop it! No! 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 Stop it!
థాంక్స్ మమ్మీ. ఓకే. వావ్, ఏం వినిపించట్లేదా? ఏంట్రా అడ్డంగా? లే, ఎవడ్రా నువ్వు? మీ ఫ్రెండ్ సంజయ్ గారు పంపారండి. తోట పని చేస్తానండి. పేరు అతిథి. ఎవరు? పూజ, అతిథి. ఓ, గ్రీన్ హౌస్ వర్క్ చెప్పు. అతి, మీ ప్లేస్ అక్కడ. థ్యాంక్ యూ మేడం. బుద్ధిగా పని చేసుకో. ముందు కూర్చోపడే. అలాగే. బాయ్. నొప్పి నొప్పి గుండంతా నొప్పి, ఇల్లిగిచ్చి చంపేస్తుంది. పట్టి పట్టి నరాలు మేలేసి లవ్ లోకి లాగేస్తుంది. అసలేమయ్యిందో తెలియకుందిరో బాబో. రాత్రంతా నిద్ర లేదు, ఎవెట్టి కన్నారు? వావ్, స్వీట్ నేమ్. నా పేరు అతిథి. ఈ ప్రపంచం మొత్తం మీద పేరున్న ఒక నేనే. అమ్మో, ఇక్కడ ఉన్నాను. అక్కడ చెప్పింది. స్కూల్ యూనిఫామ్ మార్చేసుకున్నావా? వచ్చింటావా నాన్న? మన ప్యూటీ కోసం. ఏ డోంట్ టచ్, చేతులు కడుక్కోవాలి. సారీ మమ్మీ. అమ్ములు మెల్లగా. ఇంకా నిద్ర రావట్లేదా అమ్మా? వచ్చురా. మనకి ఎప్పుడు ఇంతే ఇష్టమైనవన్నీ ఇలాగే పోతుంటాయి. మన లక్కే ఇంతలేండి. రామ్మా, రామ్మా, కమ్. థ్యాంక్ యూ కావ్య. అబ్బా, 115 సార్లు చెప్పారు ఇప్పటికి. సర్లే, కానీ ఉండేది ఇక్కడ హాస్టల్ ఫ్యామిలీ. నేను 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 విన్నా ఫ్యామిలీ. ఉద్యోగం
కాల్ సెంటర్ జాబ్ చేసేదాన్ని. ఈ మధ్య పోయింది. ఓ ఏమైంది? బిజినెస్ లో జీతాలు బాగుంటాయి కదా. జీతాలు బాగుంటాయి, బాస్ లే బాగుండదు. కానీ జాబ్ చేసే లేడీస్ అంటే క్యారెక్టర్ లో అనుకున్నాడేమో యదవ. చేపట్టుకున్నాడు నాకి గోబు మీద కొట్టాను. తర్వాత వాడిని కొట్టాక వాళ్ళ కెరీర్ మీద కొట్టారు. దెబ్బకి మనం చేయడం ప్లాట్ఫామ్. వచ్చిన దగ్గర నుంచి 116 సార్లు థ్యాంక్స్ విన్నాను. గాయం చిన్నదే, నథింగ్ టు వరీ. ఏదో జాబ్ లేదని చెప్తే ఇలాంటి ఆఫర్ ఇస్తావా? తను హర్ట్ అయితే కొంచెం ఉంటే బాబు దీన్ని మింగేసేవాడండి. పూజ, వై యూ సో కేర్లెస్? ఎన్నిసార్లు చెప్పాను ఆ రింగ్ పెట్టుకోవడం మానేమని. థ్యాంక్ యూ కావ్య, ఇట్స్ ఆల్ రైట్. కెన్ ఐ ఆస్క్ యూ సంథింగ్? వేరే జాబ్ వచ్చే వరకు నువ్వు మాతోనే ఉండొచ్చు కదా. ఇలాగే హ్యాపీగా బాబుతో ఆడుకో. ఇదేదో ఒక జాబ్ అనుకోవద్దు. కానీ ఇది పేజ్ పూజ, నేను చెప్తూనే ఉన్నానా? సారీ కావ్య, ఇది నేను హర్ట్ యూ. నీకు ఇష్టం లేకపోతే ఐ లైక్ ఇట్. నచ్చింది, బట్ ఎక్కువ ఎక్సైట్ అయితే ఎక్కడ మిస్ అయిపోతాను అని. నేను మోస్ట్ అన్నకే కదా. సండే వచ్చేసరికి మ్యాచ్ మర్చిపోతాం. ఏ గేమ్స్ ఎలా ఆడాలో మాత్రం మర్చిపోవే. మ్యాక్స్ గేమ్స్ లో ఉండవు కదా. సరే సరే, రాయ్. అమూల్య. హాయ్ కావ్య, గుడ్ టు సీ యూ. హాయ్ అమూల్య. హాయ్ ఆంటీ. నో ఆంటీ, వి ఆర్ ఫ్రెండ్స్. కాల్ మీ కావ్య. ఓకే ఓకే. చూడు నీకు ఏం తెచ్చానో. సీ ఓల్డ్ బడీ. హాయ్, యూ లైక్ ఇట్? అదే ఇంకా పట్లేదు. స్నూపి చనిపోయిన దగ్గర నుంచి అమ్ము చాలా డల్ గా ఉంది. థ్యాంక్స్ సో మచ్ ఫర్ షేరింగ్. మీ రూమ్ చూపించారా? ఇది యాక్చువల్ గా గెస్ట్ రూమ్. ఇవాళ నుంచి నీదే. ఇదే నీ రూమ్. నీకు నచ్చిందా? చాలా. ఇదిగో మ్యూజిక్ స్టార్ట్ చేసేసారు దొరగారు. ఇది బేబీ మానిటర్. ఒకటి బాబు దగ్గర ఉంటుంది, ఇంకోటి ఏమో మన దగ్గర ఉంటుంది. బాబు ఏడవగానే వెంటనే వెళ్ళిపోవచ్చు. హలో, ఆకలిస్తుందా నానా? వాట్ ఐ గాట్ ఫర్ యూ గాయ్? వావ్, సో నైస్. ఇక్కడ అక్కడ కట్టి నానా, యూ లవ్ దిస్ మ్యూజిక్ రా. ఏ
ఇది ఎక్కడ దొరికింది? కాలేజ్ డే. ఆ అల్లర్లు, గొడవలు, స్వీట్ మెమరీస్. ఇది ఎప్పుడు తీసుకున్నావు సార్? ఇంటర్ కాలేజ్ సింగింగ్ కాంపిటీషన్. నువ్వు పాటలు కూడా పాడతావా? మళ్ళీ వచ్చే జన్మలో కూడా నువ్వే నా లైఫ్ పార్ట్నర్, ఆ ఛాన్స్ నీకే లేపో. అయ్యో మళ్ళీ ఈయనేనా? ఆబ్వియస్లీయా, ఈ క్రెడిట్ అంతా నిందే. Then Kavya, I think I should thank... Thanks, sir. Apre kaadu. Raj garu, get ready. Next target, meere. Aa panche, please. Ee nagari enta alavatuto sachipothunnanu asalu. Attraatri charanga lechi night walking anta. Ekkada varthe akkada soksulu padeyatam. Bathroom loki laptop teeskeltadu. Mahan bau. Assalu dressing free. Aa hairstyle chudu. వాడు వాడి చెత్త గ్యాంగ్ మిస్టర్ నాస్తిగా చేస్తాడు, టార్చర్ పెడుతున్నారు. స్కూల్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. కావ్యా అమ్మతో చెప్పాల్సింది. చెప్తా, అలాంటి వాళ్ళకి దూరంగా ఉండమంది. ఆ ఫోన్ కాల్ వాడితేనా? నెక్స్ట్ వీక్ పిక్నిక్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ఐరియస్ ఫీజు కూడా మేమే కట్టాలంట. కట్టకపోతే జడ కత్తిరిస్తారంట. డోంట్ వరీ, మనమే వాళ్ళ తోకలకు వచ్చేద్దాం. ఎవరైనా మనల్ని ఏడిపిస్తే మనం ఏడుస్తూ కూర్చోకూడదు. అంతకంటే ఎక్కువగా మనమే వాళ్ళని ఏడిపించాలి. టిట్ ఫర్ టాట్. నీకు తెలియదు కావ్యా, బట్ దే ఆర్ వెరీ బ్యాడ్ బాయ్స్. వాళ్ళు బ్యాడ్ బాయ్స్ అయితే మనం మ్యాడ్ బాయ్స్. అమ్మకు తెలిస్తే నాకు అమ్మ కన్నా అమ్మే ఇష్టం. రాజ్, యూ వర్కింగ్ టూ హార్డ్. ఈ రోజు అయినా త్వరగా నిద్రపోవచ్చు కదా? నో వే, డెడ్ లైన్ లోపు ప్రాజెక్ట్ ప్రపోజల్ రెడీ చేయాలి. వీడు ఈ మధ్యన పాలు సరిగ్గా తాగట్లేదు. ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్దామా? బలమైన తగ్గడా? లేదు. మరింకే వాడే తాగుతాడులే, నీలా డైటింగ్ చేయట్లేదు కదా. డోంట్ వరీ, సైంటిస్ట్ ని సలహా అడిగాను చూడు. నన్ను అనాలి. ఇవే మరీ కాకు, మన దగ్గర ట్రిక్కులు ఉన్నాయి. ఈ రెండు వేళ్లతో మొత్తం గ్యాంగ్ ని కలాస్ చేయచ్చు తెలుసా? ఏంటి, రెండు వేళ్ళ? అవును, మొత్తం గ్యాంగ్ కలాస. అవును, గ్యాంగ్ వద్దమ్మా. ఇవన్నీ మీకెలా తెలుసు? సినిమాలు చూడడం లేదేంటి? వన్ మంత్ లో నిశ్చయిస్తాం కాదు.
ఏమైంది? ఒక నిమిషం. హలో అమ్ము, ఏంట్రా గ్యాంగ్ అని కొట్టావా? థ్యాంక్ యూ కావ్య. మై ప్లెజర్ అమ్ము. ఒక్కడిలో ప్రకాష్ రాజు లాగా. హే, ఐ లవ్ యూ. వెళ్ళిపోతున్నా. ఎందుకు లేటు? ట్రాఫిక్ జామ్. ఏమి అడుగుతున్నావు? ఎవడు ఇంటి అట్టు ట్రాఫిక్ జామ్ లో తగినాడు, ఇంటి రాక వచ్చాడు. చెప్తాను వాడి పని. అసలు ఏమైంది? అసలు ట్రాఫిక్ లో నానే హంగమ చేసింది కాకుండా ఇప్పుడు ఇంటి దాకా వచ్చాడు. ఏంటి సపోర్టా? భయపడతాను అనుకుంటున్నావా? ఎవడ్రా నువ్వు? పోలీసులు పిలుస్తారండు. ఇంట్లో మగాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? ఎంత ధైర్యం రా నీకు. అసలు లోపలికి ఎలా వచ్చారా? సారీ కావ్య, తెలిసిందిగా ఈ కోతిగాడెవడం. లవ్ యూ. ఏమైంది? ఏమైంది ఇప్పుడు? వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏమైంది? అంత సీరియస్ మ్యాటరా? అవునా? నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకో. బాగుందని అనే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. మా అన్న పనే బాగుంది. ఒక పక్క వైఫ్, మరో పక్క నైఫ్ లాంటి అమ్మాయి. పండగే పండగ, మా అన్న బాత వచ్చే ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు.
రా. హాయ్ అభి, హ్యాపీ దివాళీ. ఓ హాయ్, హ్యాపీ దివాళీ. కావ్య, దిస్ ఇస్ నికి. నికి, దిస్ ఇస్ కావ్య. హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. ఏ నికి, నా దివాళీ గిఫ్ట్ ఏది? నేను రావడమే నీకు పెద్ద గిఫ్ట్ కదా. సోబి, హౌ యు వర్క్? నికి, పెళ్ళి ఎప్పుడు చేసుకుంటావు? నిన్నే. ముందు మీ మరది పెళ్లి సంగతి ఏంటో చూడు. అభియా పెళ్లి సంగతి తీసుకురావని ప్రామిస్ చేస్తేనే వచ్చాడు. వాడి సంగతి ఏంటి చూసేది? అలా కనిపించట్లేదే. ఏంటి? నథింగ్. సౌండ్ చెయ్యని కాల్చొచ్చు కదా. వెలిగించా? నాతో పెట్టుకుంటావా? ఎక్కువ మాట్లాడతావా? ఏంటి? అంత వద్దమ్మా, ఇవన్నీ నీకు నీ సైంటిస్ట్ కే. నాకొద్దు. మరేం కావాలి? ఏం కావాలంటే బన్ను. బన్నుందా? ఏంటి? నాకు బన్ను కావాలి. బన్నా? ఏమైంది నీకు? పోనీ, నీకేమైనా హెల్ప్ చేయనా? కచ్చేనా? సరే, మిక్సీవేనా? పోనీ, అంట్లు ఉంటారు, అంట్లు అంట్లు. నాకేం వద్దు బాబు, నా పన్ను అంటే. ఓకే ఓకే ఓకే. చెప్పు. ఏదో గెస్ట్ చెప్పాను అంతే. చాలు, ఈ పార్ట్నర్ నా దగ్గర. కావ్య, 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 ఐఎమ్ సారీ, తప్పు చేశాను. నన్ను క్షమించు కావ్య. దూరం నుంచి చూస్తే బన్నులా ఉన్నావు. నిజానికి అన్ని అని పిలవాలి. ఎలా ఉన్నాను? ఎవరు బీన్ హీరో? దీని లక్ష్యం ముందు దూరంగా వెళ్ళు, పిల్లడు భయపడతాడు. నీ చెప్పు చిటి. ఆ కలర్ ఇంకా బాబోయ్. యాక్టింగ్ వద్దమ్మా, నీ గ్రీన్ అంటే ఇష్టమని మనకు తెలుసు కదా. అయినా ఎవరు చెప్పింది? ఏంటి అలా రియాక్ట్ అయింది? తన గ్రీన్ అంటే ప్రాణం కదా. నువ్వైతే నా చెప్తే ఈరోజు నా సీక్రెట్లు అసలు ఎందుకలా పిలుస్తున్నాయి?
తప్పు కదూ మరే వాళ్ళ రూమ్లోకి వచ్చి ఇలా డైరీ చదవడం. అబ్బే ప్రేమను అర్థం చేసుకునే మనసెట్టు లేదు, బొత్తిగా మేనర్స్ కూడా ఉన్నట్లేదే. అంత బేడా? మొత్తం చదివేశావా? ఏంటి చదివేది? 30 పేజీలు చదివేసరికి నా తలప్రాణం తోపుకొచ్చింది. ఆ కోడి రాతలేంటి, ఆ కోడి లాంగ్వేజ్ ఏంటి, కొండా కోన అంటూ ఆ కవిత్వాలేంటి అర్థం కావాలా వద్దా? నాకు ఆ మిగతా పేజీ చదివే ఓపిక లేదు కానీ నువ్వే చెప్పేసి జస్ట్ సార్. ఏంటి బన్ను మనుషులు డైరీ అంటే పర్సనల్ థింగ్, ఎలా చదివేస్తారా? చదివాను కావ్య మాట్లాడుకో, ఊరుకుంటున్న కొద్దీ వేచిపోతున్నావు. మళ్ళీ నా జోలికి వస్తే చంపేస్తా. పండగొచ్చావు, ఇంకేం పండుగ చిత్రా? జస్ట్ గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ హియర్, వెళ్ళిపో. ఇదే మా బొమ్మరిల్లు, మై డ్రీమ్ హౌస్. ఇదిగో ఇదే లాన్, మా పిల్లలు కూడా ఎలా ఆడుకుంటున్నారు. దిస్ ఇస్ అవర్ డ్రాయింగ్ రూమ్, ఇది మా మాస్టర్ బెడ్రూమ్. అదిగో అక్కడ బాల్కనీలో ఉందే నా డార్లింగ్. నీకు పిన్ అవుతుంది తెలుసా? ఎవరా అమ్మాయి? సూపర్ బాబాయ్. ఏంటమ్మా మాట్లాడుకుంటూ వచ్చేసావు? ఏ మన డ్రీమ్ హౌస్ నచ్చలేదా? బాబోయ్ చూపుతో చంపేస్తావేంటి? నీ కత్తి చూపులకు అదిరిపోయి నువ్వు కొట్టే దెబ్బలు హర్ట్ అయిపోయి దానిలో పారిపోతాను అనుకున్నావా? అంత లేదమ్మా, అసలే పడక పడక ప్రేమలో పడ్డా. నువ్వు పో అన్నా పోను. యా ఓకే, యా అల్సండి. ఓకే నా వల్ల కాదు, ప్రేమ ప్రేమ అని నా వెంట పడుతున్నారు. నాకు ఇష్టం లేదు, నేను ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు. ఏంటండి టార్చర్? నేను ఇక్కడ ఉండాలా వద్దా? నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మేము మాట్లాడతాం. యా డోంట్ వరీ. అభయ్ ఇంతవరకు వాడు ఏ అమ్మాయి గురించి ఇంత సీరియస్ గా మాట్లాడలేదు కావ్య. ఏదో ప్రాబ్లం ఉంటుంది వాడి గురించి. నీకు తెలియదు కావ్య, నిన్ను పూర్ణ పెట్టుకుని చూసుకుంటాడు. నాకు వాడు నచ్చలేదు, నేను మాత్రం నచ్చే చేసుకున్నానా? కావ్య నేను చెప్పే మాట ఒకసారి విను. నేను వినను గాక విను. బాబాయ్ని పెళ్లి చేసుకో పెళ్లి. ఏంటిది మొత్తం ఫ్యామిలీ ఇంతేనా? ఇదంతా వాడిని నేర్పించాడనే కదా. అభిషేక్ సారీ చెప్పించినా? సారీ కావ్య, ఐ రియలీ లవ్ యూ. నో సీరియస్ గా చెప్తున్నా, నాకు ఇష్టం లేదు, నన్ను వదిలే. నువ్వు వద్దంటానికి ఒక్క కారణం చెప్పు. గివ్ మీ వన్ గుడ్ రీజన్. ఆయన నువ్వు ఏది ఇష్టపడితే అది మిస్ అవుతావని భయం కదా?
ఇంకా వెర్రా కావ్య. ఫురుష్ గా ఈ నమ్మకాలు ఏంటి? అన్లక్కీ అని లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా? నన్ను లక్కీ అని నువ్వు చాలా సార్లు అన్నావు. ఇప్పుడు ఈ లక్కీ పూజ అడుగుతుంది మ్యారీ హిమ్. అది కాదు, ట్రస్ట్ మీ, చాలా హ్యాపీగా ఉంటా. ఏ ప్లీజ్ మర్యాద చెప్తున్నా వెళ్ళు. ఇప్పుడు ఎవరు అడ్డు వస్తారో చూద్దాం. ఏయ్ సింగిల్ చెప్తున్నాను వెళ్ళు. నా మాట వినవా, వెళ్ళు వెళ్ళు. పిలుస్తా పూజ. హలో, ఎస్ సార్. యా టెల్ మీ, ఐమ్ కమింగ్ ఇమీడియట్లీ. ఆఫీస్ వర్క్, అర్జెంట్ గా బెంగళూరు వెళ్ళాలి. విల్ బి బ్యాక్ సూన్, ఓకే? కావ్య, మిస్సింగ్ యూ. వచ్చేనా? కార్ వెనక్కి తిప్పేనా? హాయ్, ఫోన్ పెట్టేనా? వద్దు, ప్లీజ్ ప్లీజ్. అవును, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? నువ్వు నాకు చెప్పనే లేదు. ముందు వెళ్దా. ఇంటికి ఎంత దూరం వెళ్దాం? చాలా దూరంగా 257 miles తో దాటాను. సరే జాత, ఫోన్ పెట్టేస్తున్నాను. నేను బెంగళూరుకి వెళ్ళేదాకా నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండాలి. అంటే ఇలా కాల్స్ తోనే కాపీ చేస్తావా? అబ్బో, ఏమో అనుకున్నా, నీలో చాలా రొమాన్స్ ఉంది. డ్రైవ్ చేస్తూ మొబైల్ యూజ్ చేయకూడదు. నేను కట్ చేస్తున్నాను. నువ్వు కట్ చేసినా నేను మళ్ళీ చేస్తాను. హే, వాట్ హ్యాపెన్? అభి, 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 దారి కద్దుగా కని నీకు 100 సార్లు చెప్పానా? అసలు ఏం తెలుసా నీకు నా గురించి? నీ ఇంట్లో పనిచేస్తున్నానని మాత్రమే తెలుసు. పని కట్టుకొని ఉన్నానని నీకు తెలీదు. నా కోసం చచ్చిపోతానన్నావు కదా? చచ్చిపో, చచ్చిపోరా. Thank you.
అర్జున్రా, ఎన్నేళ్ళ కాపురా, పైగా లవ్ మ్యారేజ్. ఏదో కోపంలో కొట్టేస్తానరా, ఎటు వెళ్ళిందో తెలియదు. అయినా సిగ్గు లేదు ఆడపిల్ల మీద చేయి చేసుకోవడానికి. ఒరే రాఘవ చెప్తున్నాను, నువ్వు నీలిమిని అనుమానించి నీ లైఫ్ ఫైల్ చేసుకోవద్దు. సారీరా, సరే నీకు ఫోన్ చేస్తుంది, ఎలాగని కన్విన్స్ చేయరా ప్లీజ్. ఇదే లాస్ట్ టైం, నేను నీలిమిని కన్విన్స్ చేస్తాను. ఇంకొకసారి నువ్వు ఇలా చేసావన్న సంగతి తెలిస్తే నువ్వు నా ఫ్రెండ్ విషయం కూడా మర్చిపోతాను. సరే, నాకు ఎమర్జెన్సీ కేసు ఉంది, నేను తర్వాత కాల్ చేస్తాను. ఓకే బాయ్. ఎక్కడున్నా త్వరగా ఇంటికి వచ్చారా ప్లీజ్. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావు? అబ్బా మిస్టర్ డాక్టర్ ప్లీజ్, అవన్నీ ఓకే. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? షాప్ 6 వచ్చేస్తానరా. ఇంకా గంట. ప్లీజ్ రా, ఫైట్ అండర్స్టాండ్, ఎమర్జెన్సీ కేస్, నేనే అటెండ్ చేయాలి ప్లీజ్. సరే ఓకే, వెయిటింగ్ ఫర్ యూ. క్షణం కూడా చూపు చెప్పుకోలేకపోతున్నాను. డాక్టర్ లక్ష్మి గారు, అర్జెంట్ లీవ్ మీద వెళ్తూ మీ కేసుని డాక్టర్ కిరణ్ గారికి రిఫర్ చేశారు. డాక్టర్ కిరణ్ సీనియర్ గైనకాలజిస్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్. ఆయన వైఫ్ కూడా ప్రెగ్నెంటేనండి. ఓ, లోపలున్న పేషెంట్ రాగానే వెళ్దురు గాని. మీరు కూర్చోండి. భలే ఉంది కదా, ఇలాంటప్పుడు నాకు లాంగ్ వాక్కి వెళ్ళాలనిపిస్తుంది. రిలాక్స్, పడుకోండి. రిలాక్స్ రిలాక్స్. హౌ యూ ఆర్ ఫీలింగ్ నౌ? పర్వాలేదు. యూ ఫీల్ బెటర్? బాగానే ఉంది. ఎనీ స్వెల్లింగ్ ఇన్ ద ఫీట్? నో. ఆయాస ఏమైనా ఉందా? లేదు డాక్టర్. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? యూరిన్ ప్రాబ్లం లేదుగా? లేదు. వామిటింగ్ ప్రాబ్లం ఉందా? అటువంటిది కూడా ఏం లేదా మీకు? నో బ్రీతింగ్ డిఫికల్టీ? ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుందిగా? నొప్పిగా ఉందా ఇక్కడ? ఇక్కడ ఒక డాక్టర్ ఎగ్జామిన్ చేసినట్టు లేదు రాజ్. హి మిస్ బిహేవ్ విత్ మీ. దెన్ వి షుడ్ ఫైల్ కంప్లైంట్. బట్ రాజ్, మనం ఇప్పుడు నిజం బయట పెట్టకపోతే వాడు ఇలాగే మరొకరితో మిస్బిహేవ్ చేస్తాడు పూజ.
ఈ టైంలో ఫోన్ చేయమని చెప్పానా? అది కాదు కిరణ్, నేను చెప్పేది విను. ఈరోజు టీవీ నగరంలో పేరు ఉన్న సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కిరణ్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని పూజ అనే మహిళ కేసు పెట్టారు. ఆమెను చూసి మరో నలుగురు మహిళలు డాక్టర్ కిరణ్ గతంలో తమను కూడా లైంగికంగా వేధించాడని ఆరోపించారు. ఈ ఆరోపణలు నిజమని తెలిస్తే డాక్టర్ కిరణ్ వైద్య వృత్తికి శాశ్వతంగా దూరమయ్యే అవకాశం ఉందని కేసును ఎంక్వైరీ చేస్తున్నామని కమిటీ వివరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మీకు అర్పెన్స్ తీసేయాల్సి వచ్చింది. ఇక మీరు తల్లే అవకాశం లేదు. డాక్టర్ కిరణ్ చనిపోవడంతో ఆయన మీద పెట్టిన కేసును పూజ వెనక్కి తీసుకున్నారు. అయితే ఆయన మీద ఆరోపణలు చేసిన మరో ముగ్గురు మహిళలు మాత్రం డ్యామేజ్ చూపివేశారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. పూజ వంటి ఆత్మస్థైర్యం గల మహిళను ఆదర్శంగా తీసుకుని తమపై జరిగే వేధింపులను మహిళలు నిర్భయంగా బయట పెట్టాలని ఆంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి స్వాతి వ్యాఖ్యానించారు. ఆల్ ఇండియా డాక్టర్ కౌన్సిల్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుందని, భవిష్యత్తులో ఇటువంటి దుశ్చర్యలు మరెక్కడా జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామని కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. నీ వల్ల నా కుటుంబాన్ని, ఆస్తిని పోగొట్టుకున్నాను. నీకు కూడా ఇదే గతి పట్టేస్తా. బతికున్నప్పుడే నరకం చూపిస్తా. మీరే వెళ్ళేదాకా నువ్వు నాతో మాట్లాడుతూనే ఉన్నాను. అది పైగా యాక్సిడెంట్ జరిగిన సమయంలో ట్రాఫిక్ ఎక్కువ లేదు. స్పాట్ లో ఐవిట్నెస్ ఎవరు లేకపోవడం వల్ల ఇన్వెస్టిగేషన్ గురించి కూడా ఏమీ చేయలేకపోయింది. ఐమ్ సారీ, ఐ ట్రైడ్ మై బెస్ట్. ఇట్స్ అ హిట్ అండ్ రన్ కేస్. దెర్ ఇస్ నో క్లూ, అందుకే ఫైల్ క్లోజ్ చేశాం.
ఓకే మిస్టర్ రాజ్, ఐ విల్ లెట్ తట్టుకోలేడు. వాడున్నప్పుడు మనం ఎలా ఉన్నాం? మర్చిపోవడం కష్టమే, కానీ తప్పదు. లెట్స్ వెల్కమ్ అవుట్ ఆఫ్ ఇట్. తెలుసు, అందరినీ హ్యాపీగా నవ్విస్తూ తిరిగే నువ్వు ఇలా. అది నేనే చంపాను. నేను అందరికీ ఏం తెలిసినా పెళ్లి కొప్పుకున్నాను, అభిని పోగొట్టుకున్నాను. తప్పం లేదురా, ఊరుకోరా. నా బంగారం కదా, నా బంగారం కదా. మన చేతుల్లో ఏం లేదు, ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఈ కావ్య ఏంటి, ఏదో తేడాగా ఉంది. అంటే ఆయాలా కాదు, అమ్మలా బిహేవ్ చేస్తుంది. నాకు అలా అనిపించట్లేదే. సీరియస్లీ, ఐ మీన్ నీకు తెలుసా లేదో, పిల్లల్ని నాణించే చేతిని దేశాన్ని పాలిస్తాయి. పూజ, థింక్. ఐ థింక్ యు ఓవర్ యాక్టింగ్. నో టైం, అర్జెంట్ కాన్ఫరెన్స్ ఉంది, దానిలో ఈ ప్రపోజల్ పంపించాలి. ఐఎమ్ ఆల్రెడీ లేట్. ఇవాళ లాస్ట్ డేట్ కదా రాజ్, ఏదో ట్రాన్స్ కోసం నేను బయటకు వెళ్తున్నాను. నాకు ఇచ్చే నేను కూడా ఏం చేస్తాను? హరీషో, నాకు ఇవ్వు, డోంట్ వరీ. పూజ, యునో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త. నాకు తెలీదా, ఇది మీ లైఫ్ అంబిషన్. ఐ టేక్ కేర్.
ఏంటి ఏమైంది? బాటిల్ కవర్ మిస్ అయింది. అదేంటి బ్యాగ్ లోనే పెట్టావు కదా. అది అర్థం కావట్లేదు. I don't understand. అసలు ఎలా ముస్లింలో అర్థం కావట్లేదు. నువ్వు నా చేతి చూసావా? దాన్ని అలాగే బ్యాగ్ లో పెట్టాను. అక్కడికేం చూస్తే లేదు. అది నీకెంత ఇంపార్టెంటో నాకు తెలుసు. అందరికీ ఏమైందో అట్లా అర్థం కావచ్చు. ఈ మధ్య ఒక విషయం నోటీస్ చేశావా? అతిథి ఏదో తేడాగా ఉన్నాడు. అంటే నువ్వేపు అదో రకంగా చూస్తున్నాడు. వాడు అలాంటి వాడు కాదు. అతిథి, అతిథి ఎక్కడున్నాడు వీడు? ఏదో తేడాగా ఉన్నాడు. నువ్వేపు అదో రకంగా చూస్తున్నాడు.
Amu, don't touch. Wash your hands. Good night, Kavya. Good night, baby. Susara, ఇది చూస్తే ఇలా ఉంది, ఆయన గారి వరకు అలా ఉంది. ఏ ఆయన ఎప్పుడు మర్చిపోలేదా? సార్ నాకు ఎన్నిసార్లు మర్చిపోలేదు, మాకు రాలేదే కోపాలు. సరే కోపం వచ్చింది, తెలుసు కదా, అరవచ్చు కదా. చంపేస్తున్నారు కావ్య. నీకు తెలియదు కావ్య, పెళ్ళయి ఇన్నేళ్ళయింది. కమ్యూనికేషన్ గ్యాప్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. రాజ్ నాకు చాలా దూరం అయిపోతున్నాడు కావ్య. పూజ పూజ అచ్చి ప్రభుకు దూరమైన వాడు మళ్ళీ దగ్గర అవుతాడు, ఎందుకంటే ఈ మగాడు తన ఫస్ట్ లవ్ మర్చిపోడు. నిజం పూజ, ఫస్ట్ లవ్ ఎవరే అంత. రాజ్ కి ఫస్ట్ లవ్ నేను కాదు. వాట్? ఎవరో నువ్వు గెస్ కూడా చేయలేవు. అవునా? వెయిట్, లెట్ మీ ట్రై. నిఖిత, ఎలా గెస్ చేసావు? నువ్వేం లోగా గెస్ చేయమని, జస్ట్ గెస్ చేశానంతే. తను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. థింగ్స్ డింట్ వర్క్అవుట్ బిట్వీన్ దెమ్, జస్ట్ ఫ్రెండ్స్ గా మిగిలిపోయారు. ఓకే, డోంట్ వరీ, దెన్ జస్ట్ బ్రేక్ ద సైలెన్స్. సిటీ సెంటర్ లో గిఫ్ట్ తీసుకో, సర్ప్రైజ్ చేయి. బాగుందా? ఓకే. నేను తను ఏం అనలేదుగా. అదే కదా ప్రాబ్లం, ఏదో ఒకటన్నా పూజ ఇంత ఫీల్ అయ్యేది కాదు. కరెక్టే, నేను కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యాను. మీ ఇద్దరు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళు, మీ మధ్య సైలెన్స్ భరించలేకపోతున్నాను. ప్లీజ్ బ్రేక్ ద సైలెన్స్. రేపు మంచి ఒకేషన్ మీ ఇద్దరు కలిసిపోవటానికి, తన బర్త్డే కదా. ఓ గాడ్, గుర్తులేదు. నాతో అంటే అన్నారు కానీ తన దగ్గర అనకండి, తనకు తెలియకుండా సర్ప్రైజ్ పార్టీ ఇద్దామా? హే, దట్స్ గుడ్ ఐడియా. రేపే కదా అరేంజ్మెంట్స్ అవి. నిక్కి హెల్ప్ తీసుకుంటే? ఆఫ్ కోర్స్, ఇలాంటివన్నీ మనకి సూపర్ గా మేనేజ్ చేస్తుంది. గ్రేట్, కాలా అవును. బర్త్డే గిఫ్ట్ ఏం కొంటారు? నిక్కి అయితే బెస్ట్ ఏమో, సిటీ సెంటర్ లో మంచి గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయని విన్నాను. తను తీసుకెళ్ళండి, సూపర్ గిఫ్ట్ సెలెక్ట్ చేస్తుంది. ఓకే, తనే తీసుకెళ్తాను. బై రాజ్. థ్యాంక్స్. కావ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్, చెప్పాను కదా నేను చూసుకుంటానని. సరే సరే సరే, కానీ గిఫ్ట్ మాత్రం నువ్వే సెలెక్ట్ చేయాలి. పూజ, నేను ఆఫీస్లో ఉన్నాను, ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే, కమ్. నేను గడ తన ఫస్ట్ లవ్ మర్చిపోడు.
పూజ ఫస్ట్ క్లాస్ పౌరీ అంట. గ్రౌండ్ ఫ్లోర్ అదే. పూజ ఏమైంది? ఏమి పూజ? పూజ అందుకేనా అది ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఆయన దానికి పెళ్ళింది కూడా నువ్వుండగా పోతా. ఎందుకో తెలీదు మన మధ్య ఇంకెవరు వద్దనిపిస్తుంది. నువ్వు, నేను, మన పిల్లలు, జస్ట్ ఆ ఫ్యామిలీ.
పొందారు. బాయ్. ఏంటి వాళ్ళ గ్రీన్ రోజ్ వచ్చేట్లేదా? దానికోసమే బయటకు వెళ్తున్నా. కొత్త ప్లాంట్స్ వచ్చినాయంట. త్వరగా వచ్చేస్తా. ప్రత్యేకంగా డిజైన్ చేయించి కట్టించుకున్న ఇల్లండి. ఆయన సూసైడ్ చేసుకోవడంతో బ్యాంక్ లోన్ కట్టలేదని వాళ్ళు జప్తు చేస్తుంటే వేల మాట. కావాలి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? మిస్సెస్ మాయా కిరణ్ కుమార్. నిఖిత, అది కాదు. పూజ, 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 పూజ ఇక్కడ. ఐ థింక్ యూ నీడ్ టు టాక్. యాక్టింగ్ చాలు. పూజ ఇక్కడ.
Welcome home. Thanks. Ante, ipprana kavalante teeskomanna kada. Anke. It's okay. నీకు నచ్చుతుంది అనుకున్నాను, సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. పోనీ మార్చింది చెప్పనా? నో, ఇట్స్ ఓకే. టేక్ దిస్ పూజ.
వెరీ గుడ్ చెక్ డాడ్ నో 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 I won't take it. No, nothing to do. No, nothing to do. No, no, no. 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 No, అదిగో డాడీ బయలుదేరుతున్నారు. చుప్ 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 టాటా చెప్పు డాడీ టాటా చెప్పు టాటా. రాజ్ చూడు నవ్వు చూడు అసలు నీలాగే నవ్వుతున్నాడు కదా. అన్నా టాటా చెప్ప టాటా బాయ్ డాడీ. రాజ్ డైపర్స్ నిన్న కూడా మర్చిపోయావు. ఓ సారీ ఇవాళ తెస్తాను. ప్రామిస్ నువ్వు అలాగే అంటావు ప్రామిస్ చేయి. ప్రామిస్. ఆయనా కాదు అమ్మలా బిహేవ్ చేస్తుంది. మీకు తెలుసా లేదో పిల్లల్ని లాలించే చేతులే దేశాన్ని పాలిస్తాయి. బాబు సరిగా పాలు తాగట్లేదు హెల్దీగానే ఉన్నాడంటావా. నాకేం చేంజ్ కనిపించట్లేదు. వెల్కమ్ మ్యామ్. కొత్త ఇల్లండి కట్టి రెండేళ్ళు కూడా కాలేదు. రండి. డాక్టర్ కిరణ్ తన వైఫ్ కోసం కట్టించిన రేర్ డిజైన్ హౌస్ అండి. ఏంటి పూజ ఇంకా రాలేదు? రెస్ట్ తీసుకోకుండా బయటకు వెళ్ళింది. అవును సాయంత్రంగా వెళ్ళింది. ఇంటి దగ్గరికి పూజ ఏమైంది? నీ బ్యాగ్ సార్ పంపిస్తాం. గో రాజ్. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు రాజ్. ఓకే బట్ నువ్వు కంగారు పడకు. నీకు అర్థం కావట్లేదు. అది నా కోసం. నన్ను చంపడానికి వచ్చింది. మన పిల్లల కోసం వచ్చింది. గ్రీన్ హౌస్ లో నిత్యం చంపింది కూడా అదే. నాకు తెలుసు రాజ్. లెట్స్ గో. అమ్మో 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 పూజ అమ్మో అమ్మో అమ్మా.
call the police, Raj. Okay. బయట నుంచి లాక్ వేస్తుంది. వి కాన్ గో. ఓ మై గాడ్. మమ్మీ ఏమైంది? పూజ, మీరు ఇక్కడే ఉండండి, నా మొబైల్ తీసుకొస్తాను. రాజ్ జాగ్రత్త. నా కాలు దొరకొచ్చింది, పిల్లలు దాకా. Thank you.
తాగేది నా పాలు, ఇది నా ఫ్యామిలీ. ఇంక నీ అవసరం వాళ్ళకి లేదు. యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్. నా వాళ్ళ కోసం నేను లేదు. ఇట్స్ మై ఫ్యామిలీ. అదే ప్రతిష్ట ఇక్కడ అనవసర దానికి నువ్వు బయటకు రాకుండా నువ్వు